జగన్మోహన్ రెడ్డి తన శాస్త్రలతో ఫేక్ ప్రచారాలు, ఫేక్ శాస్త్రలు, ఫేక్ ముఖ్యమంత్రిని చెప్పి నిరూపించుకున్న విషయాన్ని ఈరోజు మొత్తానికి వెలుగులోకి వచ్చింది. తన వాలంటీర్లు, తన మనుషులను చెప్పుకున్నటువంటి వ్యక్తుల యొక్క సేవలు 2023 ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. సరే, కొంతకాలం ప్రభుత్వ డబ్బులు ఏదో చెల్లించారు కాబట్టి వాళ్ళని రెన్యువల్ చేద్దామని చెప్పింది. ఈరోజు కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో దొల్లతనం బయటపడింది. ఇటువంటి ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం, ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి మంచి చేద్దామనుకున్న సమయంలో కూడా తను చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి. ఈరోజు కేబినెట్లో అందరూ కూడా మంత్రులు కూడా దీని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి అతను ఉద్యోగాల్లో లేని వాళ్ళకు కూడా నిధులు కేటాయించడం, శాలరీ స్థిరం ఇచ్చాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలు, నాయకులు పోటీ పడి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, మేము ఎన్నికల సమయంలో కూడా జీతాలు మేమే ఇస్తామని చెప్పేసి వాలంటీర్లకు తాయిలాలు అందించారు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన తన పత్రికను ప్రమోట్ చేసుకోవాలి, వాలంటీర్లకి ఉద్యోగస్తులకి ఇది ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ సాక్షి పత్రికను కొనుగోలు చేశారు. 4 లక్షల మందికి ఉద్యోగులకి అందరూ కలిపి సంవత్సరానికి 102.60 కోట్ల లెక్కన 2 సంవత్సరాలకి 205.20 కోట్ల ఖర్చు పెట్టాడు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, ప్రజాధనాన్ని దొడ్డిదారిన తన యొక్క సంస్థలకు మళ్లించుకున్నటువంటి చేసింది. దీని విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి. ప్రజాధనాన్ని ఒక అసమర్థ ఎంత దారుణంగా మోసం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన వాలంటీర్గా ఉన్నటువంటి ఆయన మనసును చెప్పుకున్నటువంటి వాలంటీర్లు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను.